అంగన్వాడీ సెంటర్స్ కొన్ని ఓపెనింగ్స్ చేసుకోవడం జరిగిందండి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొన్ని గ్రామాలకు వెళ్ళడం జరిగింది. ఆ గ్రామాల్లో ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని ప్రజల్ని కలుసుకోవడం జరిగింది. ఈ రోజున ముఖ్యమంత్రి గారి పాలనకి ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఈ రోజున పేద ప్రజల యొక్క గుండె చప్పుడుని విని వారి బాధలు విని వారికి మాట ఇచ్చి ఆ మాట ప్రకారం ఈ రోజున ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా మాటకు కట్టుబడి వారి యొక్క కష్ట సుఖాల్లో నేను ఉన్నాను ఒక అన్నలా ఒక తమ్ముడులా అని చెప్పేసి ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఒక కుటుంబ పెద్దల వారి బాధ్యతలన్నీ తీసుకుని పాలన కొనసాగిస్తున్నారు. చాలామంది ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళారు కానండి, ఒక పేదవాడి కష్టం కోసం ఒక పేద బిడ్డ చదువు కోసం ఆ కుటుంబంలో ఉన్న మహిళ యొక్క ఆరోగ్యం కోసం వారి భద్రత కోసం వారు ఆర్థికంగా మహిళా సాధికారత సాధించే దిశగా ఎదగాలని ఇలా ప్రతి ఒక్కరి యొక్క అంటే ఒక కుటుంబంలో ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఇంతగా ఆలోచన చేసిన ముఖ్యమంత్రి అయితే ఇంతవరకు ఎవరూ లేరండి. మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంతగా మన ప్రజల కోసం అంటే ఏం చేసినా కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. అంటే పేదరికం అనేది వాళ్ళ చదువుకు కానీ వాళ్ళ అభివృద్ధికి కానీ ఆటంకం కాకూడదు అనే సదుద్దేశంతో ఈ రోజున చక్కటి సంక్షేమ పథకాలు అందిస్తూ మరి వారి పేదరికాన్ని దూరం చేయాలి, వారికి విద్యను అందించాలి, వాళ్ళని విద్యావంతులుగా చేయాలి. ఈ రోజున వారు తమ కాళ్ళ మీద తమ నిలబడే విధంగా మనం వారికి అండగా ఉండాలన్న మంచి ఉద్దేశంతో ఈ రోజున ముఖ్యమంత్రి గారు మరి అమ్మఒడి అనే పథకాన్ని తీసుకువచ్చారు, జగనన్న విద్యా కానుకనిచ్చారు. ఇలా ప్రతి ఒక్కటి చేస్తూ గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పీర్ ఎంబస్మెంట్ ఇచ్చారు, అది ఇంటర్మీడియట్ తర్వాత జరిగే విద్యకి అంటే ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు వచ్చేది. ఈ రోజు ఆ రోజున తండ్రి మన బిడ్డలందరికి చదువుల కోసం రెండు అడుగులు ముందుకు వేస్తే ఈ రోజున ఆయన మన బిడ్డల చదువుల కోసం వారి బంగారు భవిష్యత్తు కోసం నాలుగు అడుగులు ముందుకు వేసి ఒకటో తరగతి నుండి అమ్మఒడిని ఇస్తూ తర్వాత వసతి దీవెన ఇస్తూ ఈ రోజున అలా అడుగడుగున మన బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం చక్కటి నిర్ణయాలు తీసుకుని విద్యాశాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. అలానే ఆరోగ్యం గురించి ఆరోగ్యశ్రీలో గతంలో అంటే ఆరోగ్యశ్రీని తీసుకొచ్చింది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు, అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దానికి తోట్లు పొడిచాయి. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన జగనన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆరోగ్యశ్రీలో ఒక 1000 వ్యాధులను చేర్చి ఈ రోజున ఈ మధ్య కాలంలో మనం ఇబ్బంది పడుతున్న కరోనా వ్యాధిని కూడా ఆరోగ్యశ్రీలో పెట్టి మళ్ళీ బ్లాక్ ఫంగస్, ఎల్లో ఫంగస్ ఇట్లా రకరకాల ఫంగస్లు వస్తుంటే వాటిని కూడా ఆరోగ్యశ్రీలో పెట్టి మనందరికీ కూడా ఉచితంగా వైద్యాన్ని అందించడం కోసం మనందరి ఆరోగ్యం కోసం ఇట్లా చక్కటి నిర్ణయాలు స్పాంటేనియస్గా తీసుకుంటూ మనకి ఏది అవసరమో మన బిడ్డలకి ఏది అవసరమో అది ఇస్తూ ఈ రోజున చక్కటి పాలన ఇస్తుంటే ఈ పాలనకి ప్రజలందరూ కూడా ముగ్ధులై ప్రతిపక్షం ఉందా లేదా అన్న విషయాన్ని మర్చిపోయారు. అంటే ప్రతిపక్షం తమ ఉనికిని కాపాడుకోవడం కోసం మేమున్నాము అని ప్రజలకు తెలియజేయడం కోసం ఏదో ఒక రీజన్తో మీడియా ముందుకు రావాలి. రావాలి అంటే ఇలా నోటికి ఏది వస్తే అది సభ్య సంస్కారం ఉందా లేదా అనేది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున ఒక గౌరవ ముఖ్యమంత్రి వర్యులను పట్టుకుని మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్నని పట్టుకుని ఒక సామాన్యుడిగా ఉన్న ఆయన అనరాని మాటలు, ఆ పదాలు మళ్ళీ మా నోటితో చెప్పడానికి కూడా మేము ఇబ్బంది పడే పరిస్థితి, అంత భయంకరంగా మాట్లాడుతున్నారు. అంటే ఈ రోజున వాళ్ళు ఏదో వచ్చి మీడియా ముందుకు వచ్చేసి అంటే వాళ్ళ సొంత మీడియాలు ఉన్నాయని చెప్పేసి ఏదో మాట్లాడేస్తే అది కరెక్ట్ కాదండి. ఈ రోజున ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి ప్రజల హృదయాలలో నుండి ఆ రోజున మరి ప్రజల మధ్య ఉండి పాదయాత్రలు చేసి ఈ రోజున ప్రజలందరి మనిషిగా ప్రజలకు మంచి సంక్షేమాన్ని వారి అభివృద్ధిని కోరుకుంటూ చక్కటి పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి గారిని మాట్లాడవలసిన మాటలు అయితే అవి కాదు. ఈ రోజున మామూలుగా సామాన్యులుగా ఉన్న మన మీదే ఎవరైనా ఒక మాట అంటే మనం పడం. మరి ఈ రోజున రాష్ట్ర ప్రజల చేత ఎన్నుకోబడి గౌరవం పొందుతున్న ముఖ్యమంత్రి గారిని మాట్లాడే మాటలేనా అవి? ఏమాత్రం సంస్కారం ఉన్నా, సభ్యత ఉన్నా, చదువు ఉన్నా ఎవరు అలాంటి మాటలు మాట్లాడరు. ఈ రోజున మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం వైసీపీ తరఫున, మంత్రులుగా ఖండిస్తున్నాం, ఎమ్మెల్యేలుగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అండి ఈ పదజాలాలు అనేవి కరెక్ట్ కాదు. ఒక గౌరవప్రదమైన పదవిలో ఉన్నప్పుడు వారిని గౌరవించవలసిన బాధ్యత ఉంది, అది అధికార పక్షమా ప్రతిపక్షమా అనేది తర్వాత. వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే చెప్పవచ్చు, కంప్లైంట్స్ చేయొచ్చు,
వాళ్ళకి ఏదైనా మాకు సలహాలు ఇవ్వాలనిపిస్తే సలహాలు ఇవ్వచ్చు. స్వీకరించడానికి ఫస్ట్ నుండి మేము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నా కూడా ఏ రోజున వాళ్ళు మన పాలన స్వాగతించలేదు సరికదా, సలహాలు ఇవ్వలేదు సరికదా, వాటికి వంకలు పెట్టి నానా రకాలుగా ఈ సోషల్ మీడియా ద్వారా ఏవో పిచ్చి పిచ్చి వంకరగా వచ్చే అర్థాలతో పెట్టి మాట్లాడుతున్నారు. అయినా కూడా అన్నిటిని ఓర్చుకుంటున్నాం. కానీ ఈ రోజున ముఖ్యమంత్రి గారిని అంత భయంకరమైన పదజాలంతో ఏకవచనంతో మాట్లాడడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది క్షమించరానిదండి. మేము అడుగుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం లేకుండా అయితే ఆ వ్యక్తి పట్టాభి అనే వ్యక్తి మాట్లాడు. పట్టాభి అనే వ్యక్తి ఎవరి తొత్తు? చంద్రబాబు నాయుడు గారి తొత్తు. కనుక ఇద్దరు భాగస్వాములే కనుక బహిరంగంగా మేము క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.